హాయ్ ఫ్రెండ్స్, శారీలో 2 బోర్డర్స్ వచ్చినప్పుడు స్మాల్ బార్డర్ హ్యాండ్స్కి, బిగ్ బార్డర్ బ్లౌజ్కి ఇలా సింపుల్ మోడల్తో ఇలా స్టిచ్ చేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ శారీలో ఉన్న బిగ్ బార్డర్ విడ్త్ కూడా అంత పెద్దదిగా లేదు, బట్ ఈ బ్లౌజ్కి సరిపోయింది. ఈ ప్యాటర్న్ కోసం ఈ బ్లౌజ్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ కటింగ్ అనేది లేకుండా ఇలా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలి, బార్డర్స్ని ఎలా యాడ్ చేయాలి అండ్ హ్యాండ్స్కి స్మాల్ బార్డర్తో పాటు బుట్ట హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చిన దగ్గర పింక్ కలర్తో, పింక్ కలర్ ఉన్న దగ్గర బ్లూ కలర్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయాలి. కాబట్టి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కోసం ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా పింక్ కలర్ క్లాత్ని క్రాస్గా ఇలా పీసెస్ని రెడీ చేసుకొని ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకోవాలి. నేను ఒక్క కలర్ను మాత్రమే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా రెడీ చేసుకోవాలో పైపింగ్ థ్రెడ్ని చూపించాను. సేమ్ ఇదే ప్రొసీజర్తో సెకండ్ కలర్ని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కోసం నంబర్ 8 థ్రెడ్ని తీసుకున్నాను. మిషన్కి ఇలా డబుల్ ఫూట్ని ప్లేస్ చేసుకొని ఫస్ట్ క్రాస్ పీసెస్ని క్రాస్గానే వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్గా అన్ని పీసెస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్స్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని ఈ జాయింట్ పక్కన ఉన్న ఈ వేస్ట్ క్లాత్ని 2 సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా నెయిల్తో రబ్ చేసుకొని రాంగ్ సైడ్ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ని రెడీ చేయడం కోసం ఇలా పైపింగ్ థ్రెడ్ నంబర్ 8 థ్రెడ్ని తీసుకున్నాను. మిషన్కి సింగిల్ ఫూట్ని ప్లేస్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పైపింగ్ థ్రెడ్ని ఇలా లాగుతూ, అంటే క్రాస్ పీస్ కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ ఇలా ప్రెస్ చేస్తూ పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత 1/4 ఇంచ్ ఖర్చును మాత్రమే ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా బ్లూ కలర్ క్లాత్ను మాత్రమే నేను స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. సేమ్ ఇదే ప్రొసీజర్తో పింక్ కలర్ క్లాత్ను కూడా రెడీ చేసుకుందాం. పైపింగ్ థ్రెడ్ని కట్ చేసేటప్పుడు 1/4 ఇంచ్ ఖర్చును మాత్రమే మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రొసీజర్తో పింక్ కలర్ పైపింగ్ థ్రెడ్ని కూడా రెడీ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేయడం చూపించట్లేదు ఫ్రెండ్స్. ఇలా నేను లైనింగ్ని యాడ్ చేయడం చూపిస్తే వీడియో ల్యాగ్ అయిపోతుంది. అందుకోసం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నాను. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేశాను. హ్యాండ్స్ పార్ట్ను మాత్రం ఎలా స్టిచ్ చేయాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. కటింగ్ వీడియోలో హ్యాండ్స్ పార్ట్కి నేను పింక్ కలర్ క్లాత్ని కట్ చేశాను ఫ్రెండ్స్, కానీ ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది హ్యాండ్స్ పార్ట్కి. అందుకోసం నేను బ్లూ కలర్ క్లాత్ని సేమ్ అక్కడ పింక్ కలర్ క్లాత్ని తీసుకున్నాను కదా, ఆ మెజర్మెంట్స్తో బ్లూ కలర్ క్లాత్ని ఇలా కట్ చేసుకొని ఈ హ్యాండ్స్కి క్రింది వైపున ఇలా లైట్ వీ కట్తో ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను. అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్కి వీ కట్ షేప్లో ఇలా రావడం కోసం కట్ చేసుకున్నాను. లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని చెక్ చేసుకుంటే ఈ ఒరిజినల్ క్లాత్కి 2 సైడ్స్ కొంచెం క్లాత్ తగ్గింది. ఆ క్లాత్ని నేను ఇలా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అందువల్ల బ్లూ కలర్ క్లాత్లో నాకు ఎక్కడైతే కొంచెం మిగిలిందో ఆ పీస్ని ఇలా యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ 2 హ్యాండ్స్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున బ్లూ కలర్ కాబట్టి పింక్ కలర్ క్లాత్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం ఈ లైనింగ్ క్లాత్ని మనం వీ ప్యాటర్న్లో కట్ చేసుకున్నాం కదా, ఆ ప్యాటర్న్ దగ్గర 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్గా పైపింగ్ని రెడీ చేస్తున్నాం కాబట్టి ఇన్విజిబుల్గా మనకి ఈ పైపింగ్ అనేది బయటికి రావాలి కాబట్టి లైనింగ్కి 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి క్రింది వైపున ఈ 2 క్లోజ్కి రైట్ రాంగ్ అనేమి ఉండదు. వీ టైప్ ప్యాటర్న్ సైడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. వీ కట్ దగ్గర పైపింగ్ క్లాత్కి ఇలా సిజర్స్తో చిన్న టక్స్ని ఇస్తే వీ కట్ దగ్గర పైపింగ్ అనేది నీట్గా రైట్ సైడ్కి టర్న్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్కి క్రింది వైపున పైపింగ్ కోసం 1/2 ఇంచ్ని మనం వదులుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ ఖర్చులోనే ఇలా పైపింగ్ని స్టిచ్ చేసి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా సెంటర్కి వీ కట్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని ఇప్పుడు లైనింగ్కి మనం పైపింగ్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైననే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి బార్డర్ అనేది మిడిల్లోకి వచ్చేలా ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అనేది నీట్గా స్టిచ్లోకి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైననే ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఒక స్లీవ్కి ఇలా పైపింగ్ని యాడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇదే ప్రొసీజర్తో సెకండ్ సైడ్ స్లీవ్కి కూడా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ చేసుకుందాం. ఇన్విజిబుల్ గా ఇలా పైపింగ్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని రైట్ సైడ్ కి ఇలా టర్న్ చేసుకొని పైపింగ్ పక్కనే ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ ఒరిజినల్ క్లాత్ పైన ఇలా స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ హ్యాండ్కి క్రింది వైపున ఈ బార్డర్ క్లాత్ పై వైపున స్టిచ్ వేసుకోకూడదు. ఇక్కడ ఖర్చుకి మనం హాఫ్ ఇంచ్ని ఖర్చుని వదులుకున్నాం కదా, ఆ ఖర్చును అలాగే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఇన్విజిబుల్గా పై వైపున బుట్ట హ్యాండ్స్ని ఈ క్లాత్ లోపలికి వెళ్ళేలా స్టిచ్ చేసుకోవాలి కాబట్టి పై వైపున స్టిచ్ వేయకుండా అలా వదిలివేయాలి. ఇలా ఈ హ్యాండ్కి క్రింది వైపున చిన్న బార్డర్ని రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ బుట్ట హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. హ్యాండ్స్ని కటింగ్ చేసేటప్పుడు పఫ్ హ్యాండ్స్కి ప్రిల్స్ని స్టిచ్ చేయడం కోసం టక్స్ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ టక్స్ పాయింట్ నుంచి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ ప్రిల్స్ని స్టిచ్ చేయడానికి నేను ఈ టూల్ని యూజ్ చేస్తున్నాను. ఈ టూల్తో ఇలా మనం చిన్న చిన్నగా చిన్న ఫోల్డింగ్స్తో ప్రిల్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. క్రింది వైపున ప్రిల్స్ని మన వైపుకు ఫోల్డ్ చేసుకుంటూ ప్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. పై వైపున ప్రిల్స్ని స్టిచ్ చేసేటప్పుడు అటు సైడ్కి అంటే ఆపోజిట్ సైడ్స్కి ప్రిల్స్ వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ప్రిల్స్ని స్టిచ్ చేసినప్పుడు పైకి ఉబ్బుగా ప్రిల్స్ వస్తాయి. ఒరిజినల్ క్లాత్కి క్రింది వైపున ఇలా ప్రిల్స్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత కటింగ్ చేసేటప్పుడు ప్రిల్స్ని ఎక్కడి నుంచి ఎక్కడికి స్టిచ్ చేయాలో టక్స్ని ఇచ్చాం కదా, పై వైపున ఇలా టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ ప్రిల్స్ని ఆపోజిట్ సైడ్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక హ్యాండ్కి ఇలా ప్రిల్స్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇదే ప్రొసీజర్తో సెకండ్ సైడ్ క్లాత్ కూడా ప్రిల్స్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి.